వేదిక మీదకి వచ్చి మీ అందరి ముందు వీళ్ళ సరసన కూర్చోటానికి ప్రతి వాళ్ళకి కొన్ని కొన్ని అర్హతలు ఉంటాయి. నాకున్న అర్హత ఏమిటంటే రాజ్ మాదిరాజు నాకు స్నేహితుడు కావటం, ఆయన రిషి సినిమాలో నేను లాయర్ వేషం వేయటం, స్వతహాగా లాయర్ని కావటం. ఎందుకంటే కొన్ని కొన్ని చెట్లకి, నల్లతమ్మ చెట్లకి కూడా పక్కన రెండు గంధపు చెట్లు ఉంటే వాటి రాపిడికి సువాసన వచ్చినట్టుగా నా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడూ గంధపు చెట్ల మధ్యలోనే ఉన్నాను కాబట్టి నాకు ఈ అర్హత వచ్చింది. ఇకపోతే నవల గురించి చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. నేను లీగల్ యాంగిల్లో ఒకటే ఒకటి ఒక ఇష్యూ చెప్తాను. ఒక 10-15 నిమిషం జనరల్గా ఈ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి నవల బాగుందని, అద్భుతమని, విడుదలకి ముందే సంచలనం సృష్టించిందని, చాలా గొప్పది, ఈ నవల చదవకపోతే మీరు జీవితాన్ని మిస్ అయిపోతారని ఇవన్నీ చెప్పాలి లెక్క ప్రకారం. కానీ నాకు డబ్బులు తీసుకుంటే తప్ప అబద్ధం చెప్పే అలవాటు లేదు కాబట్టి, కోర్టులో ఫీజు తీసుకుంటే తప్ప అబద్ధాలు చెప్పే అలవాటు లేదు కాబట్టి నిజాలే చెప్తా. 15-20 పేజీలు చదివేసరికి ఏం చదువుతున్నామో అర్థం కాల. ఇంకో 10 పేజీలు చదివేసరికి కొంచెం బోరు కొట్టింది. అయినా చదవాలి కాబట్టి రాజు కోసం చదవటం మొదలు పెడుతుంటే 40-50 పేజీలు అయ్యేసరికి నాకు నవల ఇస్తా అని చెప్పేసి ఒక థీసిస్ పేపర్ ఇచ్చాడు ఏమిటా అని డౌట్ వచ్చింది. అంతగా లీగల్ యాంగిల్లో కానీ లా అనేది వేదాల నుంచి ఎక్కట్లా పుట్టిందని నాకు జ్ఞానోదయం చేసిన లీగల్ నవల్ ఇది. చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కాకపోతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడటం కంటే వీళ్ళందరినీ వింటాం నాకు చాలా ఇష్టం. నాకు ఒక విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. లీగల్ సబ్జెక్ట్ అంటే నాకు ప్రాణం, లా అంటే ప్రాణం. అలాంటిది అభిలాష ద్వారా ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పారు, మన యాంకరే అనుకుంటా, మన బాల్యం నుంచి మిగిలిన జ్ఞాపకాలు అని చెప్పేసి. నాకు ఎప్పుడు వీరేంద్రనాథ్ గారితో కూర్చుంటే మన బాల్యం నుంచి అంటే ఆయన అంత పెద్ద అయినా అంత ఏజ్ ఉందా అని చూస్తే నాకు కనపట్ల. తర్వాత ఆయన నాకు చాలా ప్రియ మిత్రుడు, గురుమిత్రులు. ఆయన ఎప్పుడు మాకంటే ఒక 5 ఏళ్ళు చిన్నగానే ఉంటాడు, చిన్నగానే ఆలోచిస్తాడు, భవిష్యత్తు దర్శిస్తుంటాడు. ఇంతమంది ఆ అభిలాష లీగల్ బ్యాక్డ్రాప్, నేను యాక్ట్ చేసిన రాజ్ ఫస్ట్ రిషి లీగల్ బ్యాక్డ్రాప్, కృష్ణవంశీతోటి నాకున్న రీసెర్చ్ ఓరియంటెడ్ అనుభవం రాఖీ లీగల్ బ్యాక్డ్రాప్, అలా లా నాకు తెలిసి తెలియకుండానే ముడిపట్టుకుని వెళ్ళిపోయింది. ఐ వాజ్ ఎగ్జైటెడ్ ఐ మీన్ రాజ్ చెప్పేసరికి ఈ దీన్ని సినిమా కూడా తీస్తున్నాననేసరికి. ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే, నవల వచ్చింది ఇలాగో సినిమాలాగా రాబోతుంది, ఇంకో 52 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఈ రమేష్ ప్రసాద్ గారు మీ వెనకాలే ఉన్నారు, వందన గారు ఉన్నారు కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు రాక్ అంటారే అలాగా. అండ్ చిన్నవాడు కాబట్టి ఐ కెన్ బ్లెస్ హిమ్. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు ఇవాళ. యు ఆర్ రియలీ మంచి బంగారం లాంటి కొడుకుని కన్నారమ్మా. థ్యాంక్ యూ. నాగరిక ప్రపంచంలో సామాన్య కుటుంబాల్లో సామాన్య విద్యార్థులకి చదువు ఒక తపస్సు, తొలి ఉషస్సు. ఆ చదువుని, చదువు మీద ఉన్న మన పేరెంట్స్కున్న ఆకాంక్షని, ఆశల్ని ఈ ప్రైవేట్ కళాశాలలు, ఈ పోటీ పరీక్షలు తయారు చేసే ఎంసెట్ లాంటి వాళ్ళు పరీక్షలు తయారు చేసే సంస్థలు ఎలా రబీష్గా తయారు చేస్తున్నాయి, పిల్లల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుకుంటుందంటే దీనిలో ఇతివృత్తం. మనం ఇప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైపోయింది. చెప్పకూడదు అనుకున్నా అదే ముందు పెట్టారు మన ముందు. ఆ 1, 1, 2, 3, 4 వాళ్ళు చెప్తుంటారు రోజు టీవీలో, అది పెద్ద జోక్గా ఉండేది మనకి. నవల చదివిన తర్వాత ఇక్కడ వింటంటే కళ్ళము నీళ్ళు వస్తున్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాలిపోతూ ఉంటారు. దాన్ని కూడా వాళ్ళు పబ్లిసిటీకి వాడుకుంటుంటారు. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఉన్నారు. అలాగే అలిశెట్టి ప్రభాకర్ ఒక గొప్ప కవి, తెలంగాణ వాడు, ఆయన రాసిన పోయం ఉంటుంది, బలవంతంగా విద్యార్థులని పుస్తకాలకు సిలవేసి, బలవంతంగా విద్యార్థులను పుస్తకాలకు సిలివేసి సంవత్సరాలనే మేకులు దిగ్గొట్టి వదిలేస్తే ఈ విద్యా వ్యాపార వ్యవస్థలో నెత్తురోడుతూ ఎందరో నిరుద్యోగ క్రీస్తులు. ఇలా ఎన్నో వచ్చినాయి కానీ మార్పు రాలా. పెద్దలందరికీ నమస్కారం అండి. నవల చదవమని రాజ్ మధిరాజ్ గారు ఇచ్చిన తర్వాత చదువుతూ చాలా పాయింట్లు పేపర్ మీద రాసుకున్నాను. ఇక్కడికి వచ్చే హడవల్లో మంచి బట్టలు వేసుకుందామని అది వేరే ప్యాంట్లు వదిలేసి వచ్చేసాను.
సో మాట్లాడడానికి గుర్తు చేసుకోవాలి. సో ఫస్ట్ 49 నవలలు రాసి తన 50వ నవల ప్రచురణ సందర్భంగా టెన్షన్ పడుతున్న రాజ్ మధిరాజ్ గారికి నిజంగా మీ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంది నవల చదివిన తర్వాత? అంత అద్భుతంగా రాశారు. అలాగే పూజలు యండమూరి గారు, ఇప్పుడు ఆయన కళలోకి చూస్తే ఆయన గురించి మాట్లాడలేను. ఆయన నవలు చదువుతూ పెరిగిన వయసు, చిన్నప్పుడు ఆయన ఆనంద బ్రహ్మ కావచ్చు, పర్ణశాల కావచ్చు, అలాగే మల్లాది గారి శ్రవంతి కావచ్చు, ఇంకా చాలా నవళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు చదువుతూ, అవి ఎక్కడ పబ్లిష్ చేస్తారో ఎక్కడ అమ్ముతారో కొనుక్కోవడానికి తెలియక పోయాయని పావలాది రూపాయకి అద్దెకి తెచ్చుకొని వాడికి అబద్ధం చెప్పి 10 రూపాయల పుస్తకాలకి 30 రూపాయలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అలా మీ పుస్తకాలన్నీ దొంగతనంగా దాచేసుకున్న రోజులు. అలాంటి వాళ్ళతో అలాంటి ఒక మహానుభావుడితో ఈరోజు స్టేజ్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు సార్ మీరు. అలాగే మీకు తెలియని విషయాన్ని మీకు కొత్తగా కాకుండా మీకు అర్థమయ్యేలా మీ భాషలోనే చెప్తూ అవునా అనిపిస్తాం, అది కూడా మీకు గుర్తుంటుంది. సో ఒక రచయిత తనని ఎలా చదివించగలడని పాఠకుడు ఎదురు చూస్తాడో, బాగుందండి ఈ పదం. చాలా నాళ్ళ తర్వాత ప్రేక్షకులను మాట్లాడడం అలా చెప్పే పాఠకుడు అనడం బాగుంది, ఈ పాఠకుడు నవల రచయిత అనడం బాగుంది. సో ఒక పాఠకుడిని ఎలా చదివించాలి, అన్ని రకాలుగా అన్ని టెక్నిక్స్ అవపోసిన బట్టి రాజ్ మధిరాజ్ గారు రాయటం చాలా బాగుంది. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య మీద ఒక బలవంతుడు కొడితే దెబ్బ అంటాం, ఈ సమస్య మీద ఒక తెలివైనడు కొడితే చావు దెబ్బ అంటాం. అలాంటి దెబ్బ కొట్టారు మీరు ఇప్పుడున్న సమస్య మీద, అంత అద్భుతంగా ఇంపాక్ట్ చూపించబోతుంది, త్వరలో సెన్సేషన్ కాబోతుంది. తొందరలో మీ మీద 4-5 కేసులు కూడా పడాలని కోరుకుంటున్నాను. ఈ నవల గురించి కాంట్రవర్సీ అవ్వాలని కోరుకుంటున్నాను. సివిల్ గారు ఉన్నారు, సో ఆయన డీల్ చేస్తారు అవన్నీ. ఎందుకంటే మీరు కొన్ని విద్యా సంస్థలకి చాలా రిసెంబ్లెన్సెస్గా చాలా రాశారు, హాస్టల్లో విధానాలు అవన్నీ. అలాగే లా గురించి రాస్తున్నప్పుడు బుక్ మొత్తం పూర్తయిన తర్వాత నేను డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి ఏదన్నా నేను వాదించవచ్చు అన్నంత ధీమా కలిగింది నాకు. నాకు అది నమస్కారం. నేను బుక్ ఇంకా చదవలేదు, సో బుక్ గురించి ఏం చెప్పలేను. ఓన్లీ పాయింట్ మాత్రం చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద బుక్ రాశానని చేతన్ భగత్ 3 మిస్టేక్స్ తర్వాత నెక్స్ట్ బుక్ ఇదే అనుకుంటా. కాకపోతే రాజు నాకు పర్సనల్గా తెలుసు, ఒక 1-1.5 ఇయర్ నుంచి అతనితో స్నేహం లాంటిది జరుగుతుంది. వెరీ వెరీ వెల్ రెడ్ పర్సన్, వెరీ నాలెడ్జ్ పర్సన్. ఒకసారి మాట్లాడుతుంటేనే భయం వేసేసే అంత నాలెడ్జ్ చూపిస్తూ ఉంటాడు. సో ఇంక దీనికి మీద మాట్లాడాలంటే రాబా అంటే ఎవరు చెప్తే మాట్లాడతా. సో అతని ప్రయత్నం, అతని ఈ ప్రయత్నం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఆడియో విజువల్ మీడియాల ఇన్వేజన్ తర్వాత పుస్తకాలు చదవటం చాలా తగ్గిపోయింది. నాకైతే పర్సనల్గా యండమూరి గారి తర్వాత వేరే పుస్తకాలు చదవబుద్ది అవ్వదు కూడా. యండమూరి గారు బుక్స్ నాకున్న కొద్ద గొప్ప ఒక చిన్న మిరపకాయ లాంటి జ్ఞానం యండమూరి గారి బుక్స్ వల్లే వచ్చింది. ఆయన పుస్తకాలంత ఇంట్రెస్టింగ్గా మళ్ళీ బహుశా అందువల్లే కొంత యండమూరి లాంటి రైటర్ రాకపోయినందువల్ల మళ్ళీ ఆయన కూడా మానేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు వెళ్ళటం వల్ల కొంత తగ్గిందేమో అనుకుంటున్నా. సో ఐ విష్ రాజ్ ఆల్ ది బెస్ట్ అండ్ లెట్ సీ హౌ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్ నచ్చిన సినిమాలు ఏమో బాగా నచ్చిన నవల్స్ తీసేశారు. ఆ తర్వాత మేము డైరెక్టర్లు అయిపోయే టైంకి ఆయన అప్పుడు గులాబీ కానీ నిన్నే పెళ్ళడతా కానీ ఖడ్గం కానీ ఇట్లన్నిట్లోనూ ఆయన నవల తాలూకు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇంకొక రకంగా ఎలా తీయాలో మాకు కూడా తెలియలేదు. ఆ తర్వాత ఆయన నవల్స్ రాయడం మానేశారు. సో అందుకని నవల్ సినిమాకి రాకపోవడానికి కారణం ఆయన అడగడం. థ్యాంక్ యూ. నేను ఇంట్లోనే చాలా మాట్లాడాలి అంటే నాకు ఈ డీటెయిల్ నాకు ఇప్పుడు ఇప్పుడే నాకు వచ్చిన తర్వాత తెలిసింది. ఏం డీటెయిల్ అంటే రాజు మాదిరాజు గారు ఇలా బుక్ రిలీజ్ చేస్తున్నారు అన్న బుక్ రిలీజింగ్ ఫంక్షన్ అని తెలుసు. కానీ మెయిన్లీ ఇట్స్ అబౌట్ సూసైడల్ టెండెన్సీస్ అండ్ సూసైడ్స్. ఇలా స్టూడెంట్స్ అంతా కూడా సూసైడ్ చేసుకుంటున్నారు, దాని గురించి అన్నట్టు చెప్పితే
నేను మెయిన్గా ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద ఇలా సూసైడ్ చేసుకున్న వాళ్ళు గురించి. దానికి కారణం మనమే. అంటే మన సిస్టమ్, మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమే చాలా స్ట్రెస్ఫుల్ ఒక పీరియడ్ అండి మనిషి లైఫ్లో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావులు. యూజువలీ నేను డాక్టర్గా చదివింది ఏంటంటే మేధావులకి అంటే వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, దోస్ హు ఆర్ మెంటలీ ఇంటెలిజెంట్ దే విల్ బి ఫిజికలీ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ మెంటలీ కొంచెం యావరేజ్గా ఉన్న వాళ్ళ అంత స్ట్రాంగ్ ఉండరు. అంటే మెంటలీ స్ట్రాంగ్ అయితే ఫిజికలీ వీక్ అవుతారు, ఫిజికలీ స్ట్రాంగ్ అయితే మెంటలీ కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకంటే తక్కువనే ఉంటారు అని చదివి ఉన్నాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి, అందరు మెంటలీ స్ట్రాంగ్ అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఫీల్ అవ్వని వాళ్ళు. అందుకే అందరికీ జుట్టు కూడా బాగుంది. ఎక్కువ టెన్షన్ ఉన్న వాళ్ళకి బోల్డ్నెస్ కూడా త్వరగా వచ్చేస్తుంది. సో మన ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలి. అదే జర్నలిస్ట్ రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు 30-40 సంవత్సరాల కింద ఎలా ఉండిందో అలాగే ఇప్పుడు ఉంది అని చెప్తున్నారు. కరెక్ట్. దీంట్లో హిందీ మీడియం అనే ఒక సినిమా చూశాను, మీరందరూ కూడా చూసి ఉంటారు. అందులో కూడా పేరెంట్స్ ఎలా తపన పడుతున్నారు మంచి స్కూల్లో చేర్పించడానికి అందట్టు. సరే, స్కూల్లో చేర్పించిన తర్వాత ఎగ్జామ్స్ పీరియడ్లో సగం లైఫ్ పోతుందండి. ఇప్పుడు ఇందాక చెప్పాను లక్ష్మీగోపాల్ గారు అన్నీ రాసి పెట్టుకు వచ్చారు, నేను కూడా చాలా రాసి పెట్టుకు వచ్చాను. కానీ ఎప్పుడు ఏదో ఫంక్షన్ 6:30 రావాలంటే నాకు ఎలా ట్రై చేసినా కూడా 6:45-7 అయిపోతుంది. సో అలా అది ఎందువల్ల అప్పుడే నేను ఎక్కువ టెన్షన్లో వేరే ఉంటాను. నేను షర్ట్ వేసుకోవడం, ప్యాంట్ వేసుకోవడం అన్నీ స్పీడ్గా ఉంటుంది. అప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళని ఏదో ఒకటి అడిగితే కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అంటే నేనైతే ఫట్టడి వెళ్ళి మంచినీళ్ళు తీసి ఫట్టడి తాగేసి వచ్చేస్తా. వాళ్ళు మంచినీళ్ళు తీసుకుని వచ్చి అది ఇది అని అప్పుడు ఇస్తారు. సో మన స్పీడ్కి తగ్గట్టు అందరూ ఉండరు. సో నేను వచ్చినప్పుడు మనసులో చాలా అనుకున్నాను మాట్లాడాలని, అన్నీ ఆ టెన్షన్లనే మర్చిపోయాను. నేనే ఎప్పుడు కారు నడుపుతాను, నేను నడుపు వచ్చేటప్పుడు ఇంకా ఓన్లీ ఐల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ట్రాఫిక్. దానివల్ల ఈ టెన్షన్ వల్ల అన్నీ మర్చిపోయాను. బట్ ఉన్నా కూడా మెయిన్లీ పేరెంట్స్ కొందరు బై బర్త్ జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఈ సూసైడల్ టెండెన్సీస్. ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ కాకుండా ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకు కూడా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ లైక్ పేరెంట్స్, ఎగ్జామ్స్, స్ట్రెస్, జాబ్ లేని వాళ్ళకి స్ట్రెస్, అలాగే ఆఫీస్కి వెళ్తే పెద్దవాళ్ళతో వాళ్ళ అధికారంతో ఇదే స్ట్రెస్ అందరూ ఎవ్రీవేర్. అండ్ ఇప్పుడు ఈ పాపులేషన్ ఇంత పెరిగి ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్ అనేది ఒక మెయిన్ ఇదైపోయింది. ఆ స్ట్రెస్ వల్లనే ఈ సూసైడ్స్ జరుగుతుంది. అండ్ నా సిన్సియర్ ఒపీనియన్ వచ్చి ఈ బుక్ ఒక విజిల్ బ్లోవర్ కావాలి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే స్ట్రెస్ లేకుండా తీసుకురావాలి. అలాగే ప్రైవేట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వకూడదు. గవర్నమెంటే నడిపిస్తేనే అది బాగుంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. మొన్న జగన్ గారు కూడా తీసుకొచ్చింది నాకు చాలా నచ్చింది, అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో టీచింగ్స్ అన్నీ. బట్ అక్కడ తెలుగు కంపల్సరీ పెట్టుకోవాలి, ఏంటంటే మన భాష ఇది డిస్ట్రాయ్ అవ్వకుండా అలా కంటిన్యూ అవ్వడానికి తెలుగు కంపల్సరీ పెట్టుకుని ఇంగ్లీష్లో టీచ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే అప్పుడే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం బతకగలుగుతాం, ఇంగ్లీష్ లేకపోతే చాలా కష్టం. సో ఇలా సో మెనీ థింగ్స్ అండి. దీంతో పాటు పేరెంట్స్ కొందరు హస్బెండ్ అండ్ వైఫ్ నేను చచ్చిపోతాను నువ్వు చచ్చిపోతావు అని పిల్లల ముందు గొడవలు చేసుకుంటారు.
సో అది అది కూడా ఒక ఫ్యాక్టర్. సో అదేమవుతుంది, పిల్లల మనసులో ఎక్కుతుంది. సో మనం కూడా చచ్చిపోతే ఏం తప్పు అని, అది పేరెంట్స్ ఊరికే ఒకరినొకరిని వాళ్ళు చచ్చిపోతానని లాస్ట్లో వాళ్ళ ధైర్యం ఉండదు, చచ్చిపోరు. కానీ పిల్లల మనసులో అది వేరే ఎక్కిచ్చేస్తారు. మెయిన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, నన్ను అడిగితే అందులోనే సగం లైఫ్ పోతుంది. 100 ఇయర్స్ బతకాల్సిన వాళ్ళు ఎందుకు 60 ఇయర్స్ 70 ఇయర్స్లో చచ్చిపోతున్నారు? బికాస్ ఆఫ్ దీస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. సో ఇది గవర్నమెంట్ చాలా యాక్షన్ తీసుకుని అన్నిటినీ ఈ స్ట్రెస్ని తగ్గిస్తే అందరికీ బాగుంటుంది. ఈ బుక్ దానికి ఒక విజిల్ బ్లోయర్గా ఉండాలి అని అనుకుంటాను. అండ్ ఆయన ఓ మాట అన్నారు, ఈ బుక్ చదవండి, మీకు ఈ క్యారెక్టర్ బాగా సూటబుల్గా ఉంటుంది, మిమ్మల్ని కూడా నేను రాసేప్పుడు కూడా మనసులో మీరే తిరిగారు అన్నట్టు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అండ్ డెఫినెట్గా ఇది సినిమా అందరికీ నచ్చుతుంది. ఆ కమర్షియల్ ఫ్యాక్టర్ ఉంటే అంటే, కమర్షియల్ ఫ్యాక్టర్ అంటే డ్యాన్స్ అది ఫైట్ నేను చెప్పట్లేదు. ఆ ఇంట్రెస్టింగ్ ఫ్లో అండ్ మనసుని అలా హాన్ చేస్తే తప్పకుండా ఈ సినిమా నేనే చేస్తాను సార్. మీరు చెప్పిన మాటకి చాలా సంతోషం. అండ్ ఈ బుక్ అందరు పెద్దవాళ్ళందరూ చెప్పిన చూస్తే వాళ్ళు కొందరు ప్రీమియర్ షో మేము చూసినట్టు సినిమాలో వాళ్ళు, నేను నావల్ చదివే అలవాటే లేదు, నేను మెంటల్లీ అంటే ఫిజికలీ స్ట్రాంగ్ అనుకుంటాను. వేదిక మీద ఉన్న అందరూ నాకు ఆత్మీయులు. రాజశేఖర్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మీ ఫస్ట్ ఫిల్మ్ నాదే కదా కాశ్మీరా? నాట్ ఫస్ట్ ఫిల్మ్ సార్. తెలుగులో? లేదు సార్, ఫస్ట్ ఫిల్మ్ అందే మాత్రం. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఫిల్మ్ కాశ్మీరా. యా, భానుప్రియ. సో నాకు ఫస్ట్ కెమెరా ముందు నిలబెట్టి యాక్ట్ చేయించిన సివిఎల్, నా ఫస్ట్ ఒక నవలకి బహుమతి ఇచ్చిన ఫార్మర్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆఫ్ జ్యోతి మంత్రి ఇక్కడే ఉన్నారు స్టేజ్ మీద, ఇంతమంది దగ్గరగా ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్కమింగ్ రైటర్స్ లక్ష్మి, దెన్ ఇప్పుడే పుట్టిన రాజ్ మాదిరాజు, ఇంతమంది దగ్గర మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నేను మాదిరాజు గారిని చూడటం ఇదే ఫస్ట్ టైం. బాగున్నాడు కుర్రాడు, నేను అలాగే ఉండేవాడిని చిన్నప్పుడు. లక్ష్మి, థ్యాంక్ యూ. మాదిరాజు గారికి నాకు సంబంధం ఏంటంటే, ఆయన సినిమా ఫీల్డ్ నుంచి రచయితగా వచ్చాడు, నేను రచయిత నుంచి సినిమా ఫీల్డ్కి వెళ్ళాను, అది తేడా. ఆయన ఫస్ట్ ఫిల్మ్ సరిగ్గా ఆడలేదు, నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా సూపర్ డూపర్ ఫ్లాప్ అయింది, అదొక పోలిక ఉంది. ఆ తర్వాత హీ గాట్ అవార్డ్స్ ఫర్ హీ సెకండ్ ఫిల్మ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. దాదా ఫాల్కే బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, గుడ్. అంచెలంచెలుగా ఎదగటం అనేది ఎప్పుడూ చాలా మంచి విషయం రాజ్. ఒకటేసారి వస్తే అది నడిమంత్రపు సిరిలా ఉంటుంది. ఎప్పుడు అంచెలంచెలుగా ఎదగటం, యూఆర్ డూయింగ్ దట్ వెరీ గుడ్. రాజశేఖర్ మాట్లాడుతూ మెంటల్గా బాగున్నోళ్ళు ఫిజికల్గా వీక్గా ఉంటారు అన్నాడు. నాకు 72 ఇయర్స్, ఇప్పుడు 72 ఏళ్ళు, బాగానే ఉన్నాను. అంటే మెంటల్గా కావచ్చు నేను కొంచెం వీక్ అయి ఉండాలి. ప్రతి కుర్రవాడికి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని రెండు ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ బట్ ఫర్ కన్వీనియన్స్ సేక్ ఐఎమ్ టెర్మింగ్ దెమ్ యాజ్ లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. రాజశేఖర్ చెప్పినట్టు రైట్ బ్రెయిన్ బాగున్నోళ్ళు మ్యాథమెటిక్స్, మేనేజ్మెంట్, అకౌంటెన్సీ, ఇలా రకరకాల లెక్కలకు సంబంధించిన విషయాల్లో బ్రైట్గా ఉంటారు. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్నోళ్ళు మెడిసిన్, ఫిలాసఫీ, లిటరేచర్, లా, వీటిలో బాగుంటారు. ఇది ప్రతి పిల్లాడికి 60-40, 70-30, 50-50 ఈ రేషియోస్లో ఉంటాయి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, సరిగ్గా గుర్తించలేక
ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చేస్తారు. ఇది నా జీవితంలో జరిగింది. ఐఎమ్ బేసికల్లీ ఏ రైట్ బ్రెయిన్ మ్యాన్. 23 ఏళ్ళు ఎంత అంటే 161 అని ఇమీడియట్గా చెప్పగలను. 23 5 ఎంత అంటే 115 అని. దిస్ ఈజ్ రైట్ బ్రెయిన్. మా ఇంట్లో డాక్టర్ ఎవరు లేరని చెప్పి నన్ను తీసుకెళ్ళి బైపీసీలో జాయిన్ చేశారు మా మదరు. ఆ ఫైలం ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటర్, ఇంత దరిద్రమైన సబ్జెక్టు. సారీ రాజశేఖర్, నాకు అసలు ఎక్కలేదు. అందువల్ల బీకామ్లోకి వచ్చి మళ్ళీ ఐ ఫెల్ట్ హ్యాపీ టు గో విత్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఇదే. తునిలో ఒక పేరెంట్స్ ఇల్లు తాకట్టు పెట్టి ఒక కుర్రోడిని నారాయణ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. మీకు తనకేగా సెటైర్ మీది ఏది అక్కడ పై నారాయణగా 111122 అంటే నారాయణగా. వాడికి సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అని కూడా తెలియదు. వాడిని ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే వాడు ఏం చదువుతాడు పాపం. ఒకవైపు అద్దె వడ్డీ పెరిగిపోతుంది ఇంటి మీద. ఫాదర్ మదర్ ఇంట్లోంచి బయటకు వచ్చి పూరిగిడ్స్లో ఉండాల్సిన స్ట్రీ దగ్గర పడుతుంది. వీడేమో సబ్జెక్ట్స్ మిగిలిపోతున్నాయి, సూసైడ్ చేసుకున్నాడు. సో ఇది పేరెంట్స్ తప్ప లేకపోతే కాలేజీ వాళ్ళ తప్ప అనేది నేను డిసైడ్ చేయలేను. ప్రతి తండ్రికి తన పిల్లలు బాగా రావాలి, వృద్ధులకు రావాలి అని ఉంటారు. ఎక్కడైతే డబ్బు ఉందో అక్కడ క్యాపిటలిస్టులు జలగల్లాగా వలేసి కూర్చుంటారు. సో నారాయణ వాళ్ళది కూడా తప్పని నేను అన్నాం. నారాయణ కాకపోతే ఇంకొకడెవరో శ్రీ విష్ణు అని వస్తుంది. పేరెంట్స్దే తప్పని నా ఉద్దేశం. మా అబ్బాయిని నేను బీకామ్లో సారీ ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా బీకామే చదివించాను. నేను వాడికి చెప్పింది ఏంటంటే నీకు ఐఐటీ షెడ్యూల్ సీట్ షూర్గా వస్తుంది, స్టేట్ ర్యాంక్ వచ్చినట్టుగా ఐఐటీలో ఎందుకు రాదు సీటు. కానీ ఐఐటీలో యూ విల్ బి వన్ అమాంగ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. నీకు ఇంత స్టాండర్డ్ ఉంటే నువ్వు బీకామ్ చదివితే యూ విల్ బి టాప్ ర్యాంకర్. యూనివర్సిటీ 3rd వచ్చింది మళ్ళీ నేను. అండ్ హీఈస్ వెల్ ఆఫ్ నౌ. సో ఏం చదివించాలి, ఏం స్ట్రెస్ అనే దాంట్లో కొంచెం అయిన తర్వాత మీ నవల్లోకి వస్తానండి. లెట్ మీ టాక్ ఫర్ 3 or 4 minutes అబౌట్ దిస్. ఏం చదివించాలి, బీటిన వంశీ ఉన్నాడు ఇక్కడ, కథాంశం సరిగ్గా లేకపోతే ఆడదండి. తర్వాత శిల్పం ఉండాలి. శిల్పం తాలూకు ఇది నేను చదవలేదు పుస్తకం, చదివిన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్తా శిల్పం ఎలా ఉందని. శైలి రెండు రకాలుగా ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి లాగా రాయొచ్చు, యండమూరి వీరేంద్ర నాటకం ఏ గొప్పని కాదు. నేను విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడ ఉంటే యండమూరి ఇక్కడ ఇలా చెప్తున్నాను. నారికేళ పాకమా ద్రాక్ష పాకమా, నువ్వు అలసన పెద్దలాగా అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సర జరిగి పటల ముహుర్ ఒకటి అర్థం కదా పోయి ఇలా రాస్తావా, బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కనికనని పోతనలాగా రాస్తావా. ముందు రైటర్ అది డిసైడ్ చేసుకోవాలి. పాత్ర పోషణ, నాటకీయత, ఎత్తుగడ, ఇవన్నీ నవల లక్షణాలు. ఇవన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయేమో నేను చూసిన తర్వాత చెప్తాను. ఒక లేకపోతే మాత్రం ఇవన్నీ మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ పోస్ట్ క్లైమాక్స్ చాలా ముఖ్యం. మధ్యలో క్లైమాక్స్ ఎలాగో బాగుంటుంది కాబట్టి. మీరు డ్రామా రాస్తారా, మెలో డ్రామా రాస్తారా, ఎక్స్ప్రెషన్ స్టైల్లో నవల్ రాస్తారా, అప్సైడ్ నవల్ రాస్తారా, కామెడీ రాస్తారా, బ్లాక్ కామెడీ రాస్తారా? చాలామంది రైటర్స్కి కామెడీకి ఫార్స్కి తేడా తెలియదు. ఇవన్నీ మీరు చదవాలి. రేపు వద్దున నా కాంపిటీషన్గా రాబోతున్నారు మీరు నవల రంగంలో. నేను ఎట్లాగో రిటైర్ అయిపోయాను అనుకోండి. కాబట్టి తెలుగు ఎవరు కృష్ణవంశ ఎవరు చెప్పారు ఇక్కడే మీరు రామ మీరు చెప్పినట్టున్నారు. నవలా సాహిత్యం ఎందుకు తగ్గిపోయిందంటే పాఠకులకు సరిపోయేలాగా రాయటం లేదు, వాళ్ళని చదివించేలా రాయటం. ఒక స్త్రీ ఉందంటే ఆవిడ వంట చేసుకుంటూ ఆ వంటలకు అదిలోంచి సరిగ్గా కనబడేలాగా బెడ్రూమ్లో టీవీ పెట్టుకొని పోపేస్తూ చారు పెడుతూ టీవీ చూస్తూ పనిచేసుకుంటూ ఉంటుంది. మాది కూడా పల్ప సాహిత్యం అంతే. కానీ పల్ప సాహిత్యం అంటే చేతితో పట్టుకొని చదవాలి. ఇదైతే టీవీ చూసుకుంటూ పనులు చేసుకోవచ్చు. ఎప్పుడైతే పల్ప్ సీరియల్స్ వచ్చినాయో, నీ మగుడే నా మగుడు, నీకు నాకు ఒకటే మగుడు, నీ కొత్త మగుడే నా పాత మగుడు, ఒక మగుడు రెండు మంచాలు, ఇలాంటి దరిద్రపుగొట్టు సీరియల్స్ వచ్చిన తర్వాత మా దరిద్రపుగొట్టు పల్ప్ సీరియల్స్లో వీ డోంట్ డీల్ ఎనీ సోషల్ ప్రాబ్లం. సెకండ్ టైప్ ఆఫ్ నవల్ ఏంటంటే దే డీల్ విత్ సోషల్ ప్రాబ్లం బట్ దే డోంట్ గివ్ సొల్యూషన్స్. థర్డ్ ఏంటంటే దే డీల్ విత్ సోషల్ ప్రాబ్లం అండ్ గివ్ ఎ సొల్యూషన్ ఆల్సో. మరి ఇప్పుడు ఈ అబ్బాయి సెకండ్ టైప్ రాశాడా థర్డ్ టైప్ రాశాడా నాకు తెలియదు. డిడ్ యూ సపోర్ట్ నారాయణ ఆర్ డిడ్ యూ సపోర్ట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్? వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ రిటన్ ఇన్ ద క్లైమాక్స్? అది అప్పుడు చేస్తే మంచి క్లైమాక్స్ ఉండి మరి మంచి సొల్యూషన్ చెప్తే థర్డ్ కేటగిరీ వాళ్ళకి వెళ్తుంది. ఓన్లీ ప్రాబ్లమ్ సొల్యూషన్ ప్రాబ్లమ్ డిస్కస్ చేయడం కూడా మంచి మంచి పార్టే, బట్ దట్ గోస్ ఇన్ టు సెకండ్ కేటగిరీ.
అందుకని ఈ గొడవలన్నీ పడలేక మేము ఫస్ట్ కేటగిరీలో వెన్నెల్లో ఆడపిల్ల ఆనంద బ్రహ్మ ఇవన్నీ రాసుకున్న వీ నెవర్ డిస్కస్ హీస్ ప్రాబ్లమ్స్. పాపులర్ నవల్లు బాగా తగ్గిపోతున్న ఈ టైంలో 10 సంవత్సరాల క్రితం అయితే నేను ఈ హడావుడి ఇదంతా చూసి కొంచెం ఈర్ష్యపడేవాడిని. ఇప్పుడు నేను దాదాపు రిటైర్ అయిపోయాను కాబట్టి మనస్ఫూర్తిగా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ యూ కమ్ హియర్ ప్లీజ్? మా సరస్వతి విద్యాపీఠం తరఫున మా సరస్వతి గోల్డ్ మెడల్ ఒకటి, friends, at the outset I apologize, I have come late, not for any other reason but for cinema alone again. I was attending other function at Annapurna, the awards, so I had to, just couldn't come in the middle, I just finished it. As you know, we are all in cinema. My entire organization, my father, everybody is for cinema. I am also for cinema, but I am sorry I am late today. Well, I know there is a book release. I was mentally prepared myself to come. The thing is, I was in front of the, just in front of the stage. I couldn't get out of the situation. I had to. Anyway, I know Mr. Raj Madiraju has written a book because he has been with us for quite some time, and I was looking forward to knowing more about the book because once again it interests us to convert it into cinema. That's what we are here for. But I profusely request you not to misunderstand me. Normally, I'm not late for any function. It's fashana. There's no need. So I wish Raj Madiraju all the best, and maybe we'll have an opportunity to be associated once again in making it into a film. Thank you, gentlemen. Yeah, they say it's a butterfly feeling. అందమైన అమ్మాయి ఎవరిమే కనిపిస్తే కళ్ళ ముందు బటర్ఫ్లైస్ వస్తాయి. ఇట్లా ఈ స్టేజ్ మీద మాట్లాడమంటే కడుపులో వస్తాయి. నో, ఐఎమ్ నాట్ దట్ పర్సన్. థ్యాంక్స్ అ లాట్ సార్. ఇట్ మీన్స్ అ లాట్, రియలీ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అంటే నేను ఒక జనరేషన్లో పెరిగాను. ఏదంటే రాస్తే యండమూరిలా రాయాలి, తీస్తే కృష్ణవంశీలా తీయాలి, చేస్తే రాజశేఖర్లా చేయాలి అని. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఐ మీన్ ఐ డోంట్ సీ ఎనీ అదర్ యునో బ్లెస్సింగ్ ఫర్ మీ. నా పేరు కూడా రాజశేఖర్ సార్. ఈ దీనిలో ప్రొఫెసర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. నేను ఫస్ట్ స్క్రీన్ ప్లే తోటి మొదలుపెట్టి స్క్రీన్ ప్లే రాస్తుండగా చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇన్ఫ్యాక్ట్ 2-3 వేరు వేరు సబ్జెక్ట్స్. లీగల్ సిస్టమ్ ఒకటి అవుతే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి అవుతే, టీనేజర్స్ మైండ్ సెట్, టీనేజర్స్ హైక్ అనేది ఇంకొక, అంటే ఒక ఒక టీవీ ఒక వెబ్ సిరీస్ని చూసుకొని వందలాది మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అట్లాగే ఒక గేమ్ ఆడుతూ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫాదర్ తిట్టాడని చెప్పని చేసుకున్నారు. అవి వేరు వేరు కంట్రీస్లో జరిగినాయి, మన దేశంలో కూడా కొన్ని జరిగినాయి. బట్ మన దేశంలో ఎక్కువ జరిగిన రీజన్ ఇదేంటంటే ప్రెషర్ ఆన్ కిడ్స్. ఓకే, అది పక్క పెడితే ఇందులో మెయిన్ హీరోస్ ఇద్దరు, ఇట్స్ ఏ మల్టీ స్టారర్. సో దానిలో ప్రొఫెసర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అతను అంటే అద్భుతమైన అందగాడు, మేరునగత హీరుడు అంటాం కదా, అటువంటి క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి నేను ఫస్ట్ నుంచి కూడా రాసుకుంటూ వచ్చింది, రాజశేఖర్ గారిని మైండ్లో పెట్టుకున్నాను.
సో పేరు కూడా అదే పెట్టాను, మనోహర మూర్తి అని. సో నాకు అంత ఇష్టం ఆ క్యారెక్టర్ అంటే. సార్, ఐఎమ్ సీయింగ్ మై క్యారెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ టుడే. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి తెలియదు నాకు. ఐఎమ్ క్లియర్లీ అవుట్ ఆఫ్ వర్డ్స్ అండ్ యు ఆర్ క్లియర్లీ అవుట్ ఆఫ్ టైం. సమయాభావం అంటే సమయం లేని పరిస్థితి. పొద్దున యాక్చువల్గా సమయాభావం అంటే వేరేది రాశారు ఒకటి. సమయం అభావం అంటే భావం లేనిది అని రాశారు సార్. సో ఐఎమ్ క్లియర్లీ అవుట్ ఆఫ్ వర్డ్స్. ఐ వాంట్ టు సే లాట్ ఆఫ్ థింగ్స్. రాద్దాం అనుకున్నవన్నీ రాసేసాను, చెప్దాం అనుకున్నవన్నీ. మిగతా ఉన్న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేస్తాను. ప్రస్తుతానికి అందరికీ థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.